మెదక్ జిల్లా రామహీంపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన నాగయ్య అంజమాని వృద్ధ దంపతులు ఒకప్పుడు బాగానే బతికారు. కానీ ఆస్తులు కరిగిపోయిన తర్వాత కొడుకులు ముఖం చాటేయడంతో కష్టాలు మొదలయ్యాయి. అంజమ్మకు కళ్ళు కనపడవు, నాగయ్యకు చెవులు వినపడవు. భిక్షాటన చేస్తూ ఎవరైనా పెడితే తింటున్నారు, లేకుంటే పస్తులు ఉంటున్నారు. కాను దయనీయ స్థితిలో కూలడానికి సిద్ధంగా ఉన్న పాత పశువుల ఆసుపత్రిలో చీరలు అడ్డుగోడ కట్టుకుని జీవనం సాగిస్తున్నారు. నిన్నటి రోజు కొడుకు చూసుకోవటం లేదని రామీంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుమారుడు హైదరాబాద్ లో ఈ వృద్ధ దంపతులు ధర్మారం గ్రామంలో ఉన్నారు. కళ్ళు కనపడే అంజమ్మకు పెన్షన్ కూడా లేదు. రామహీంపేట పోలీసులు కుమారుడు నాగరాజుకు ఫోన్ చేసి కౌన్సిలింగ్ కు రమ్మని కబురు పంపారు. ప్రభుత్వం వెంటనే ఈ వృద్ధ దంపతులకు జీవించడానికి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. కొడుకును కోడలు పిలిపి అడుగుదాం, వాళ్ళ హాస్టల్లో ఉండాలి, వీళ్ళు పోయి వాళ్ళు ఏడు ఉంటారు ఉండని ఖచ్చితంగా వాళ్ళ ప్లస్ లో వీళ్ళు ఉండాలి. ఇంకోలో కొడుకులు పెట్టి ఇట్లా గింత అన్యాయం ఉంటారు, గింత ఘోరం ఉంటుంది, పసలు హాస్పిటల్ ఉంటారు, వీళ్ళు ఉన్న ఆసక్తి తిని వీళ్ళని గిట్లు ఇస్తాను. ప్రపంచంలో ఏమైనా ఉందా ఆడ ఉంటే రమ్మంతా ఆడ మళ్ళీ కోడలు గిట్ల రమ్మని కొడుకులు కోడలు రమ్మని పిలిచి అడుగుదాం. మాట్లాడతాం పోలీస్ స్టేషన్ కాదు, 7 గంటలు అడిగిపోదాం. వాళ్ళు ఏ ప్లేస్ ఉన్నారో వాళ్ళు అమ్ముకొని వీళ్ళకి మంచి సాయం చేయాలి. బతికినట్టు వాళ్ళు కనీసం ఇక్కడ కుడిదిని బతకాలి కదా సార్. ఇంత అన్యాయం ఉంటుంది ఏమన్నా నువ్వు ఎస్ఐ కానీ పోలీసు వాళ్ళు రాని మాట్లాడదాం, భయం ఏం దానికి. మనం సిఐ రాని ఎస్ఐ రాని ఖచ్చితంగా మేము మాట్లాడతాం, వాళ్ళ ఖచ్చితంగా అభ్యర్థం ఉంది సార్.